హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు అగ్నిసాక్షి సీరియల్లోని ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌరీ అలారం పెడుతుంది, అది 4 గంటలకి మోగుతుంది. శంకర్ నిద్ర లేచి మళ్ళీ పడుకుంటాడు. దక్ష అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ లేస్తాడు. శంకర్ లేచి, ఈ పోరి నాకు చేత కాదు అంది, నేను లేవను అంటే ఆ దక్ష ఏమో సాంప్రదాయబద్ధంగా లైఫ్లో ఇన్వైట్ చేస్తా అని అంటుంది, నాకు మస్తు పరేషాన్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు శంకర్. ఇక దక్ష కోసమైన గురుడు ఇక గురువు పెట్టాడని గౌరీ చాటుగా అనుకుంటూ ఉంటుంది. ఇక ఏం చేస్తామని శంకర్ లేచి ఏ పొరి లే అని గౌరీని లేపుతాడు. గౌరీ, వినిపిస్తుందా, ఇంకా పడుకున్నావేంటి, లే, 4 అయింది అని అంటాడు శంకర్. ఏంటండి, ఎప్పుడు లేచి ఏం చేయాలి, పడుకోండి, నన్ను పడుకోనివ్వండి, నిద్ర వస్తుంది అని అంటుంది గౌరీ. దాంతో, నాకు రావట్లేదు అనుకుంటున్నావా, లేచినా కదా వచ్చి చూడు, కళ్ళు నిద్ర వస్తూ గోళికలకి ఎట్లున్నాయో, లేచి లే, బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలని చెప్పావు కదా అని అంటాడు శంకర్. అబ్బా, మీరు చేయలేరు, అది కాదు, అదే నా నిద్ర ఎందుకు పాడు చేస్తారు అని అంటుంది గౌరీ. లేలే, నేను స్నానం చేస్తా, చల్లగా ఉన్న నువ్వు, ఐసులాగుండ నువ్వు, అయినా పర్లేదు, నేను స్నానం చేయాలని డిసైడ్ అయ్యాను, నువ్వు లేయి అని అంటాడు శంకర్ గౌరీని. అయినా మొగుడు మాట అంటే నీకు లెక్కలేదా అని అంటాడు శంకర్ గౌరీని. అయినా నువ్వు పెళ్ళాంలా చూడట్లేదు కదా అంటుంది గౌరీ. నేను రెడీ అయినదాకా పెళ్ళామనే అంట, సరే పదా లేవు అని అంటాడు. దాంతో అక్కడి నుంచి శంకర్ వెళ్ళిపోతాడు. గౌరీ లేచి తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా సంతోషంగా బయటికి వెళ్తుంది. ఇంకా బయటికి తీసుకొచ్చావేంటి, తలకి గడ్డ కట్టేలా ఉంది అని అంటుంది. స్నానం ఇక్కడే చేయాలి కదా బావా అని అంటుంది గౌరీ. శంకర్ షాక్ అవుతాడు. అవును, ఇదిగో నీళ్ళు పైన పూలు అని అంటుంది గౌరీ. చలిలో చలినీళ్ళు స్నానం అంటే 4 గోడల దగ్గరగా ఉండే బాత్రూం అనుకున్నా, కానీ ఇదేంది ఇట్లా బయట నీళ్లు పోసుకుంటే మళ్ళీ నేను ఇంటికి పోగలను అని అంటాడు శంకర్. ఇంట్లోకి కాకపోతే రోడ్డు మీదకి పరిగెడితే ఇంకా చలిగా ఉంటుంది అంటుంది గౌరీ. ఇంకా దాంతో, అరే అది కాదు పోరి, ఈ చలిలో చన్నీళ్ళు పోసుకుంటే ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని అంటాడు శంకర్. దాంతో గౌరీ, అయితే మీరు శంకర్ బాబుని తలుచుకోండి అని అంటుంది గౌరీ. ఆ బాబును తలుచుకున్న ఫలితం ఏముంది, చచ్చినట్టు పోసుకోవాల్సిందే కదా అని అంటాడు శంకర్. సరే అయితే పదండి, దుప్పటి కప్పుకొని పడుకుందాం, సాంప్రదాయాలు లేవు, సకినాలు లేవు అని అంటుంది గౌరీ. దాంతో, ఏ ఆగు ఆగు, నేను నీళ్లు పోసుకుంటాలే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మగ్గు తీసుకొని ఫాస్ట్గా నా మీద నీళ్లు పోసేయి అని అంటాడు శంకర్. అలాగే అంటుంది గౌరీ. అలాగే పోస్తూ ఉంటుంది వాటర్ శంకర్ పైన. అతి కష్టం మీద శంకర్ స్నానం చేస్తాడు. అమ్మ బ్రతకాలి అంటే బట్టలు నిండుగా వేసుకోవాలి అని, అమ్మ చలి చలి అని శంకర్ లోపలికి వెళ్తాడు. ఇక గౌరీ శంకర్లు రెడీ ఈశ్వరుడి దగ్గరికి వస్తారు. గౌరీ గతం గుర్తుకు తెచ్చుకొని, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు శంకర్ బాబు గారే గుర్తుకు వస్తున్నారు అంటుంది. ఆయన ఏంటో మీ దోస్త్ అయినట్లు చెప్తున్నావేంటి, నువ్వు పుట్టే టైంకి ఆయన స్వర్గానికి పోయి ఉంటాడు అని అంటాడు శంకర్ గౌరీతో. ఇక మీకు తెలుసో లేదో నాకు మళ్ళీ చెప్తున్నాను, కానీ ఆయన తయారు చేసిన మాతృధార ఆయుర్వేదం మందులు వాడడం వల్లనే మా అమ్మకి నేను పుట్టాను అని అంటుంది గౌరీ. నీకే కాదు, మీ అయ్యకి అమ్మకి కూడా ఆయుర్వేదం పిచ్చి ఉన్నట్లుంది అని అంటాడు శంకర్. పిచ్చి అన్న వాళ్ళే నచ్చి వాడతారు అని విన్నాను అంటుంది గౌరీ. ఉండండి, పెడతాను అంటానే, ఏం పెడతావు అని అంటాడు శంకర్. పూజకు ముందే ప్రసాదం పెడతాను అని అంటుంది గౌరీ. ముందు నామాలు పెడతాను అని అంటుంది గౌరీ. అదేంటి ఆధ్యాత్మిక ఆచారం అని గౌరీ విభూతి తీసి శంకర్కు పెట్టి, ఇప్పుడు చూడండి నిజంగా శివభక్తులు శంకర్లాగానే ఉన్నారు అని అంటాడు. ఇంతలో పూజ దగ్గరికి షణ్ముఖ ప్రీతిలు వస్తారు. షణ్ముఖ వాళ్ళ నాన్న గెటప్లో ఉన్న శంకర్ను చూసి గతం గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యి, నాన్నగారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళ ముందు మా నాన్నగారు ఉన్నట్లే అనిపిస్తుంది అని అంటాడు. ఇలాగే ఉండండి, నిండు నురేళ్ళు సంతోషంగా ఉండండి, నా కళ్ళ ముందే తిరుగుతూ ఉండాలి అని అంటాడు షణ్ముఖ. అన్న, నువ్వు ఇట్లా కనిపించేసరికి మావారు ఎమోషనల్ అయ్యారు అని అంటుంది ప్రీతి. నేను మస్తున్నానని సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నానని మీరు చెప్పకూడదు, దక్ష చెప్పాలి అని శంకర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. చన్నీటితో స్నానం చేసిన మీరు ఇప్పుడు శివతాండ స్తోత్రం చదువుతూ శివునికి నక్షత్ర హారతి ఇవ్వాలి,
ఇల్లంతా శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తూ భక్తిభావాలతో పులకరించిపోవాలి అని అంటుంది గౌరీ. దాంతో నాకు శ్లోకాలు రావు అంటాడు శంకర్. నాన్నగారు ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి చదవండి అని అంటుంది అంటాడు షణ్ముఖ ఆ పుస్తకాన్ని ఇచ్చి. ఏ పొద్దుగల పొద్దుగల ఈ ట్యూషన్ ఏంటి బావా నాకు అని అంటాడు శంకర్ షణ్ముఖతో. అయితే అమ్మ ఈ శ్లోకాలు మీరు చదవండి అని పుస్తకాన్ని గౌరీకి ఇస్తాడు షణ్ముఖ. నాన్నగారు మీరు ఓం నమ శివాయ అంటూ హారతి ఇవ్వండి అని షణ్ముఖ చెప్తాడు. ఇది ఎంతో మంచిగా ఉంది అని శంకర్ హారతి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ప్రీతి నువ్వు కూడా నాతో పాటు పలుకు అని అంటుంది గౌరీ. అలాగే వదిన అన్నయ్య హారతి అందుకు అని అంటుంది ప్రీతి. ఇక అందరూ కలిసి పూజ మొదలు పెడుతూ చేస్తూ ఉంటారు. ఇక భైరవిని ఈ పూజకు భైరవి మెలకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.